తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఎంపీపీ జడ్పీటీసీలకు గౌరవ వేతనం పెంచడంతో పాటు అభివృద్ధి నిధులను కూడా బాగా పెంచామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. 2014-15 నాటికి 7,12,00,000 నిధులు ఎంపీపీలు జడ్పీటీసీలకు అందగా 2020-21 ఏడాదికి 274,70,00,000 అందించామన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా చొరవ తీసుకుని 500 కోట్ల రూపాయలను జిల్లా మండల ప్రజాపరిషత్తులకు కేటాయించారన్నారు. ఈ నిధుల వినియోగంపై గౌరవ స్థానిక సంస్థల ఎమ్మెల్సీలతో ఒక సమావేశం నిర్వహించి విధి విధానాలను రూపొందిస్తామని చెప్పారు. ప్రతి చిన్న గ్రామ పంచాయతీకి కూడా కనీసం 500,000 రూపాయలు అందుతున్నాయని, నిధులు లేక సర్పంచులు ఇబ్బందులు పడుతున్నారనడంలో నిజం లేదన్నారు. మేము డబ్బులు ఇస్తేనే వాళ్ళు కడుతున్నారు, వాళ్ళు గ్రామ పంచాయతీ ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతోటే కడుతున్నారు. రెండవది ఏంటంటే ఎంత ఆదాయం పెంచా వరకైనా ఇవాళ హరితహారం చేసుకొని ఆ ట్రాక్టర్లు, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, కామారెడ్డి జిల్లాలో నేను ఒక రిపోర్ట్ తెప్పించుకున్నా ఒక గ్రామం, నేను రేపు మళ్ళా మీ దగ్గర చెప్తా విలేజ్ ఆ డీటెయిల్స్ కూడా చెప్తా మీకు. ఆ కామారెడ్డి జిల్లాలో ఒక విలేజు 1 సంవత్సరం 6 లక్షలు సంపాదించిన ట్రాక్టర్ రెంట్ మీద, రెంట్ ఎవరికో బయటికి ఇయ్యలే, ట్యాంకర్ ద్వారా ఒక్కొక్క ట్రిప్కు మనం నరేగా ఫండ్స్ 600 రూపాయలు ఇస్తుంది ఒక్కొక్క ట్రిప్ నీళ్లు పోసినందుకు. ఇట్లా ట్రాక్టర్ల ద్వారా ఆదాయం పెంచుకొని చెట్లు బాగు చేసుకుంటున్నారు. నరేగా ఫండ్స్ ద్వారా ఎవరికో ట్రాక్టర్ కిరాయి తీసుకొచ్చే బదులు కంటే, ఆ ట్రాక్టర్ కిరాయి తీసుకొచ్చే బదులు కంటే గ్రామ పంచాయతీ నుంచే కిరాయి తీసుకొని ఒక్కొక్క కిస్తీ కట్టంగా ఇంకా 4 పైసలు మిగులుతానే, ఆ డ్రైవర్ జీతాలు వెళ్తానే, ఆదాయం పెరుగుతున్నాయి. నేను మీకు అన్ని డీటెయిల్స్ పంపిస్తాను జీవన్ రెడ్డి గారు, మీరు ఒక్కసారి స్టడీ చేయండి, స్టడీ చేసి మీరు దాన్ని మీరు మెచ్చుకుంటారని నాకు నమ్మకం ఉన్నది. అది మీరు మీరు కొంచెం స్టడీ చేస్తే మీకు నమ్మకం కూడా కుదురుతుంది. నేను ఒక్కటే మిమ్మల్ని రిక్వెస్ట్, గ్రామ పంచాయతీలు ఎన్ని ఎంత ఎంత బాగానేయండి, మీరు ఒక్కసారి మీ గ్రామాలు తిరిగి వచ్చాను నేను, బైక్ నర్సరీ చూశాను, ప్రకృతి వనాలు చూశాను, గ్రామం నీట్గా తయారైంది, చాలా పచ్చదనంగా ఉన్నాయి, చాలా ఆనందంగా ఉన్నాయి గ్రామాలు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు గ్రామానికి పోయి ఉండే పరిస్థితి వచ్చింది. ఎక్కడైనా హైదరాబాద్లో, కరీంనగర్లో, ఇదే జగిత్యాలలో పోయి ఉండేటోళ్ళందరూ కూడా గ్రామాలకు పోయి ఇల్లు కట్టుకుంటారు.